उस बजट को, उसमें पैसा कहां जाता है, कैसे जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं। ये 44 लक्षल कोटि रूपये ఎక్కడికి పోవాలి ఎట్లా చేయాలని ఈ 90 మంది అధికారులు డిసైడ్ చేస్తారు. భాయో బెనో 90 మే సే సిర్ఫ 3 అఫ్సర్ ఓబీసీ వర్గ్ కే. ఈ 90 మందిలో భారతదేశం నడిపించే ఈ 90 మందిలో ముగ్గురే ముగ్గురు ఓబీసీలు ఉన్న విషయం నేను మీకు మనం ఓబీ ఛోటే ఛోటే డిపార్ట్మెంట్స్ మే అది కూడా చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ లో కోనే మే బాటే హువే హూ వాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమైన పదవులు లేవు. భాయో బెనో బడ్జెట్ మే సే సిర్ఫ్ 5% నిర్ణయ యే 3 అఫ్సర్ లేతే హై. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో కేవలం 5% ఈ ఓబీసీ అధికారులు ముగ్గురే ముగ్గురు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కేవలం 5% క్యా హిందుస్తాన్ మే ఓబీసీ కి ఆబాది సిర్ఫ్ 5% హై. భారత దేశంలో ఓబీసీ జనసంఖ్య 5% ఉన్నదా? ఆప్కే జో చీఫ్ మినిస్టర్ హై కాస్ట్ సెన్సస్ కర్వానే సే క్యూ డర్తే హై? మీ ముఖ్యమంత్రి కుల గణన చేయడానికి కాస్ట్ సెన్సస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు? మే ఆప్కో బతాతా హూ క్యూ ఘబరాతే హై. నేను మీకు చెప్తున్నా కికు యో జాన్తే హై కి జిస్ దిన్ కాస్ట్ సెన్సస్ నికల్ ఆయా उस दिन दूध का दूध पानी का पानी हो जाएगा। ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సస్ అయితదో స్పష్టంగా ఏ కులానికి ఎంత సంఖ్య వస్తుందో తెలిపోతని చెప్పి కేసీఆర్ క్యాస్ట్ సెన్సస్ చేయడం లేదు. తెలంగాణ కే లోగో కో బాత్ సమజ్ ఆ జాయేగీ కి తెలంగాణ కే బడ్జెట్ కో కౌన్ కంట్రోల్ కర్తా హై, పైసా కౌన్ ఇస్తమాల్ కర్తా హై, పైసా కహా జాతా హై ఔర్ కహా ఆతా హై. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైతది, తెలంగాణ ప్రజల డబ్బు ఎవరు ఉపయోగిస్తున్నారు, ఎటు పోతుంది, ఏడ ఖర్చు పెడుతున్నా చెప్పి క్యాష్ సెన్సస్ అయితే జరుగుతుందని చెప్పి మనం ఇసిలియే ఆప్కే చీఫ్ మినిస్టర్ యహా ఔర్ నరేంద్ర మోదీ వహాన్ క్యాష్ సెన్సస్ నహీ కర్వానా చాతే. అందుకోసమే ఇక్కడ మీ ముఖ్యమంత్రి అక్కడ నరేంద్ర మోదీ క్యాష్ సెన్సస్ చేయడం లేదు. ఔర్ మే ఆప్కో బతా రహా హూ జైసే హమారీ యహా సర్కార్ ఆయేగీ తెలంగాణ మే క్యాష్ సెన్సస్ కా యహా కామ్ శురూ హో జాయేగా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే कैस्ट सेंसस पानी मॉडल बैठता हूँ. और जो तेलंगाना का सच्चा सपना है उस पर काम शुरू हो जाएगा. तेलंगाना निजमाइना प्रगति में मॉडल बैठता हूँ. और यही काम हम हिंदुस्तान में भी करेंगे. दिल्ली लो प्रभुत्व रागने इधे पनी अकड़ वाला मॉडल बैठता हूँ. चुनाव का समय है, मैं अब यहाँ काफी घूमा हूं, मैं आपको बता सकता हूं कि कांग्रेस पार्टी की लहर आ रही है. मेरे कड़ा तेलंगाना लो चाला तिरिगि उन्ना స్పష్టంగా చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను కాంగ్రెస్ వేడ రావుతుంది. जैसे सुनामी आती है वैसे कांग्रेस पार्टी की सुनामी आने वाली है. తెలంగాణలో सुनामी వచ్చినట్టుగా कांग्रेस सुनामी రావుతుంది. और ये कांग्रेस पार्टी की जो तूफान है ये कांग्रेस पार्टी का कार्यकर्ता ला रहा है. ये कांग्रेस तूफानों कांग्रेस कार्यकर्ता दिखते नहीं मन जैसना. 10 साल आपने हमारा झंडा उठाया, पदेंडु मेरु मा झंडा मोसिन रू. 10 साल आपने लाठी खाई, पदेंडु मेरु लाठी दबल दिन रू. अब आपका समय आने वाला है. मेर समय वच्चे सिंधी आपको एक कदम पीछे नहीं हटना है. ओक्का अड़ुमुड़ा मुंदु गयोतु एनक गयो. कांग्रेस पार्टी के और तेलंगाना की सच्चाई है. आप तेलंगाना की जनता को, युवाओं को, माताओं को, बहनों को बताओ ये विषय, ये निजम तेलंगाना लो कांग्रेस तल्लुल की, युवकुल की मीर अंदर चप्पाले. आप बताओ कि तेलंगाना को आपके चीफ मिनिस्टर ने लूटा है. मीरो तेलंगाना लो मुख्यमंत्री तेलंगाना प्रजा के लूटी जैसे ने चप्पाले. और आप बताओ कि कांग्रेस पार्टी जो तेलंगाना का सपना था उसे पूरा करना चाहती है और पूरा करेगी. तेलंगाना लो मी स्वप्न कांग्रेस पार्टी पूर्ति చేస్తుంది, మీ కల పూర్తి చేస్తుంది చెప్పి మనం చేస్తున్నాను. आप सब यहाँ आए, शाम का समय है, दूर दूर से आए हैं, इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद. ये सायंत्र కాలం మీరు దూర నుంచి వచ్చారు, మీ అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. और भूलिए मत ये तीनों पार्टियां जो हैं, बीजेपी, बीआरएस और एमआईएम,
ये एक साथ मिलकर लड़ती है मर्चिपोतु बीजेपी बीआरएस एमआर कल मर्चिपोतु ये एक दूसरे की मदद करते हैं हमारी विचारधारा की लड़ाई है आलोचन विधान सेक्युलरिज्म दान कोसम कोट्लाडुतुन्नामु तेलंगाना के सपने की लड़ाई है तेलंगाना कल निरंतरमे मा उद्देश्य इसको हम पूरा करके ही छोड़ेंगे धन्यवाद जय जय हिंद राहुल गांधी नायकत्व